ఈవెన్ బద్రి సినిమా చూసినా ఫస్ట్ సినిమా బద్రి ప్రకాష్ రాజ్ విలన్లా కనిపిస్తాడు. కానీ విలన్ కాదు వాడు మంచోడు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ మీరు ఆలోచించండి, వాడు ప్రొటెక్టివ్ బ్రదరు, చెల్లి అంటే చాలా ఇష్టం, ఎవడికో మంచోడికి ఇచ్చేద్దాం అని అనుకుంటుంటాడు. వీడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు వీళ్ళు చెల్లెనికి వెళ్తాడు. ప్రకాష్ రాజ్ కరెక్ట్ ఉంటుంది అందులో కూడా. రెండు సినిమాలు కూడా కత్తి మీద స్వామినే వెరీ ఎడ్జీ మూవీస్, రెండింటిని కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం. మధ్యలో కూడా అది ఫస్ట్ టైం మామూలుగా ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి ప్రేమలో ఉండడం అనేది. అరే అది సరే రా అని అంటాడు, ఇది అమ్మాయి తినం అమ్మాయి గురించి చెప్తాడు. సో ఇద్దరి మధ్య అసలు చాలా బ్యూటిఫుల్ అండి అసలు రెండు కథలు కూడా చాలా కొత్తవి. కొత్తవే అవి నిజంగా రెండు చాలా కొత్తవి అండి. అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అంటే ఇంకొకసారి చూడాలి మళ్ళీ, అంటే హౌ యూ కన్విన్స్ అనేది ఎట్లా ఆడియన్స్ ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఇద్దరు మంచోళ్ళని తీసుకొచ్చి. అంటే ప్రకాష్ గారి గట్ర ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండిపోయిందంటే నాకు, అంటే నిజంగా కూడా లైఫ్లో కనుక ఎంత మంచోడైనా సరే ఏదో ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు వాడికి కావాల్సిన విషయంలో. వాడి కూతురు అంటే ప్రాణం, కూతురు అంటే ప్రాణం అని ఎవడ యూజ్లెస్ ఫీల్ అప్ ప్రక్రియలో వాడు వచ్చి కలుగుతుంటే ఎలా ఉంటుంది కొంత కోపం వస్తుంది.